అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కానీ ఇప్పుడు మీరైతే ఏదున్నా కానీ లైట్ తీసుకుంటాను, ఇంకా ఎక్కువ యాక్టివ్ అవుతాను, నా లైఫ్లో ఇలాంటివి వచ్చినప్పుడు విమర్శలు అన్నారు. బట్ ఇంట్లో మేడం ఎలా ఫీల్ అవుతారు? ఇంతకుముందు తను వీక్ ఉండేది, భయంకరమైన స్ట్రాంగ్ అయిపోయింది. ఇప్పుడు నాకు తను నాకు మోటివ్, నా కూతురు తను ఇద్దరు ఇప్పుడు నాకు నా జీవితంలో పెద్ద ప్లస్ పాయింట్స్. ఓకే, నన్ను చెరవ దగ్గర నుండి కౌన్సిలింగ్ ఇస్తు, నేనే కౌన్సిలింగ్ ఇస్తాను. పొద్దున్న లేస్తే ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు నేనే ఫోన్ చేసి హీరోయిన్లకు డిప్రెషన్లోకి పోయిన హీరోలకు కౌన్సిలింగ్ ఇస్తాను. సినిమా ఫెయిల్ అయిన హీరోలు ఏంది స్వామి ఉంటామా పోతామా అని ఏంగా రైట్ తీసుకోండి అని చెప్పి కౌన్సిలింగ్ ఇస్తాను. అట్లాంటిది వీళ్ళు నాకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఓ పక్క నా కూతురు, ఓ పక్క నా వైఫ్. ఓకే, మీకు తిరగలేదు, మీరేంది చూడండి. ఇక్కడ ఇంకోటి ఏమైపోయిందంటే, చివరికి ఇంతకుముందు ఎక్కడన్నా కనిపిస్తే సెల్ఫీలు దిగేవాళ్ళు, ఇవాళ నేను కారులో కూర్చుంటే సిగ్నల్స్ దగ్గర ఆగి మరీ ఫోటోలు తీసుకుంటున్నారు. నిన్న ఐకియా దగ్గర ఎవడో పాపం అబ్బాయి నన్ను చూసి వీడియో తీస్తూ ఇట్లా వెనకాల వీడియో పెట్టి ఇట్లా తీస్తూ నా బండికి మన కారు బుద్దుకొని పడ్డాడు కింద. అరే ఎందుకురా నాయన నీకు బాధ అంటే, లేదు స్వామి మళ్ళీ నా పక్కకు వచ్చి మాట్లాడు స్వామి ఒక ఫోటో, స్వామి నేను కారులో ఉన్నా ట్రాఫిక్లో ఉన్నా ఏందిరా నాయన అంటే, వాడే బండి పక్కకు తెచ్చుకొని సెల్ఫీ దిగిండు. అంటే నన్ను ట్రోలర్స్ ఆ లెవెల్కి తీసుకొచ్చారు. ఇంతకంటే నా వెంకటేశ్వరికి నేను దండం పెట్టుకునేది ఏముంటుంది? ఒక మనిషికి, ప్రతి ఒక్క మనిషి కోరుకునేది స్టేటసే కదా. ఇవాళ నువ్వు వచ్చి నా దగ్గరకు వస్తున్నావు అంటే నా సెక్యూరిటీతో ఫోటో దిగిండ్రు అంటే, ఏదో జన్మల పుణ్యం నువ్వు చేసుకున్నది ఇవాళ నువ్వు ఈ స్టేజ్లో ఉన్నావు అంటే. అంటే భూమి బద్దలైపోయిందిరా అన్నా కానీ వేణుసాం ప్రొడక్షన్ ఏంటో చూసొద్దాం రాండి అని వచ్చే వాళ్ళే ఉంటారు ఇక్కడికి. సో ఇప్పుడు ఏంటి ఏపీలో కానీ తెలంగాణలో కానీ, సో అక్కడ గవర్నమెంట్ మారింది, ఇక్కడ గవర్నమెంట్ మారింది, ఎలా ఉండబోతుంది 5 సంవత్సరాలు? నేను ఏం చెప్పాను, నేను జాతకాల ప్రిడిక్షన్ నేను చెప్పిన చెప్పానని నేను ఒకటే చెప్తా. నేను ఇప్పుడు మనం పోస్ట్ మార్టం చేస్తున్నాము, నేను ఒకటే చెప్తా. ఈ ప్రపంచంలో గత 6 నెలల నుండి జరిగినటువంటి ఎన్నికలలో 2 తెలుగు రాష్ట్రాలు సెంట్రల్ తీసుకుంటే 4 అదృష్టవంతులు, 1 రాహుల్ గాంధీ, 2 కేసీఆర్, 3 జగన్, 4 వేణుస్వామి. వేణుస్వామిని ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోవడం వల్ల ట్రోల్ చేసి సెలబ్రిటీని కాదు సూపర్ స్టార్ని చేసారు. వేణుస్వామి ఈ ఎలక్షన్ల వల్ల ప్లస్ అయ్యిండు పబ్లిసిటీలో. రాహుల్ గాంధీ ఓడిపోవడం వల్ల అదృష్టవంతుడయ్యిండు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం వల్ల అదృష్టవంతుడయ్యిండు. కేసీఆర్ ఓడిపోవడం వల్ల అదృష్టవంతుడయ్యిండు. ఇవన్నీ మీకు 2025 ఏప్రిల్ తర్వాత తెలుస్తాయి వీటి రిజల్ట్. వీళ్ళు ఎందుకు అదృష్టవంతులు అయ్యారు అనే విషయం అప్పుడు తెలుస్తుంది. అవునా? సో మనం నెక్స్ట్ ఇయర్ ఉగాదికి మాట్లాడుకుందాం. ఏంటి అంత గట్టిగా చెప్తున్నారు వేణుస్వామి గారు? గెలిచిన వాడు ఎప్పుడు సక్సెస్ రూట్లో వెళ్తాడు అని ఏం లేదు. నేను చాలామందిని చూసిన, ఒక ఇందిరాగాంధీని చూసిన, ఒక రాజశేఖర రెడ్డిని చూసిన, ఒక జయలలితను చూసిన. ఓకే, సో ప్రకృతి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. సో ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఎందుకంటే గురువు ఈ ఇయర్ మారిండు జూన్ ఫస్ట్కు మారిన తర్వాత చాలా సంఘటనలు జరిగినాయి కేంద్రంలో రాష్ట్రాల్లో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూన్ ఫస్ట్కు మళ్ళీ గురువు మారుతూ ఉన్నాడు, మిథున రాశికి వస్తూ ఉన్నాడు. సో మిథున రాశికి వచ్చిన తర్వాత చాలా సంఘటనలు జరుగుతాయి. ఓకే, సో ఖచ్చితంగా చాలా ఉంటాయి. సో వాటిని మనం అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు నేను బ్రేక్ ఇచ్చిన కదా, చిన్న బ్రేక్ ఇచ్చిన. సో సెలబ్రిటీ జాతకాలకు, సో కొన్ని జరిగేది ఉంది అందుకని మనం చెప్పట్లేదా సెలబ్రిటీ జాతకాలు? ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్పట్లేదు. ఓకే, డైరెక్ట్గా వాళ్ళకే చెప్తున్నా. ఇంతకుముందు పొలిటికల్ ప్రిడిక్షన్స్, క్రికెట్ ప్రిడిక్షన్ చెప్పేవాడిని, ఇప్పుడు చెప్పట్లా. ఎందుకు చెప్పట్లేదు అంటే బెట్టింగ్ కారణంగా చెప్పొద్దు అనుకుంటున్నా. బెట్టింగ్ యాప్స్ పెరిగి, బెట్టింగ్ కూడా ఎక్కువ కాస్తున్నారు. నాకు తెలియకుండా కాస్తా ఉన్నారు. నా జాతకం, మన జాతకానికి వచ్చిన తర్వాత స్వామి మిమ్మల్ని నమ్ముకొని 100,000 రూపాయలు కాశాను స్వామి. ఓ, మీకే చెప్పారు? వైసీపీ మీద ఓడిపోయాను స్వామి అంటే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అరే నీళ్ళు ఇవ్వలేందిరా, నెలకు నీ 6,000 జీతం రా నీది, నువ్వు వాచ్మే నువ్వు ఎక్కడో కాకినాడలో నువ్వు 1,00,000 రూపాయలు కాయడం ఏంది అంటే రియలైజేషన్ వచ్చింది. ఓహో, నాకు తెలియకుండా నన్ను నమ్ముకొని, నా జాతకాలని నమ్ముకొని ఇంతమంది డబ్బులు కడుతున్నారా, ఇంతమంది నాశనం అయిపోతున్నారా, అంటే ఇండైరెక్ట్గా నేను ఇంతమందిని ఎఫెక్ట్ చేస్తున్నానా అని ఫీల్ అయ్యి, ఇంక ఇప్పటి నుండి లైఫ్లో రాజకీయపరమైన ప్రిడిక్షన్స్ కానీ క్రికెట్ ప్రిడిక్షన్స్ కానీ చెప్పను. కేవలం ప్రజల్ని మీ మైండ్లో పెట్టుకొని అంతే అది మన వల్ల ఇబ్బంది పడకూడదు, మన వల్ల ఇబ్బందులు పడద్దు, ఆర్థికంగా నష్టపోవద్దు అని చెంపలేసుకొని మరి ఆ రోజు వీడియో రిలీజ్ చేయడానికి కారణం అదే. ఎలక్షన్ రోజు ఉదయం 11:10 వీడియో రిలీజ్ చేసి ఎలక్షన్ రిజల్ట్ రోజు ఇక మీదట ఈ జాతకాలు చెప్పను సోషల్ మీడియాలో అని చెప్పి చెప్పడానికి కారణం అదే. దాన్ని ఇంకోలా తీసుకెళ్లారు, అది వాళ్ళు ఎట్లా తీసుకున్నారు అది అలవాటు, నాకు అనవసరం. నేను చెప్పిన కారణం అయితే అది. నేను చెప్పిన ఒక హీరోయిన్ తండ్రిని తీసుకుపోయి జైలు వేసారు వేరే రాష్ట్రంలో. ఇవాళ మన తెలుగు మీడియాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు, మన సోషల్ మీడియాకి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక మరి తెలియదు కాబట్టి నేను శుద్ధభూషణ్ అనుకుంటే ఎట్లయితుంది? ఇవాళ కాకుండా రేపు నా బయటకు వస్తుంది కదా, నేను రకుల్ ప్రీత్ సింగ్ ప్రాబ్లమ్ పెద్ద ప్రాబ్లం వస్తుంది అని చెప్పిన, ఇవాళ వాళ్ళ హస్బెండ్ 500 కోట్లు నష్టపోయాడు జాకీ భగ్నాని, ఇంకో నాకు తెలిసి ఇంకొక 6 నెలల విడాకులు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అయితే వీళ్ళతో చెప్పుతో కొట్టినట్టే కదా, వీళ్ళను నా ట్రోలర్స్ని చెప్పుతో కొట్టినట్టే కదా. రేపు ఉదాహరణ రేపు కేటీఆర్ జైలుకు పోతే వీళ్ళని చెప్పుతో కొట్టినట్టే కదా.
సో నేను చెప్పిన చెప్తున్నా కదా, అన్నీ జరుగుతాయి, అందుకని ఇప్పుడు ఏం మాట్లాడట్లా. జరిగినప్పుడు వీళ్ళకు వీళ్ళే సిగ్గుతో తలంచుకోవాలా? నేను అనేది అది, వీళ్ళు ట్రోల్ చేయడం వల్ల నాకు ఒరిగేది ఏం లేదు, నష్టము వాళ్ళకు వాళ్ళకే సిగ్గు రావాలా? నేను అనేది అది, మంచి చెప్పినప్పుడు మీరే ఇప్పుడు కవిత జైలుకు పోతుంది అని మనం మాట్లాడుకున్నాం. మరి ఆ రోజు నాకేమైనా కిరీటం పెట్టిరా వీళ్ళు? సోషల్ మీడియాలో చెప్పిన కిరీటం పెట్టిరా? గజ్వేల్లో ఈటల రాజేందర్ ఓడిపోతాడు, కేసీఆర్ గెలుస్తాడు అని డైరెక్ట్గా చెప్పిన, వీళ్ళు ఏమైనా కిరీటం పెట్టిరా? ఇట్లాంటివి నా దగ్గర 40-50 ప్రిడిక్షన్లు ఉన్నాయి. 50 ప్రిడిక్షన్లలో 49 సక్సెస్ అయినా, మరి అప్పుడు ఒక్కడు కూడా వచ్చి నా వెన్ను తట్టలేదే. ఇవాళ వచ్చి మీరు విమర్శిస్తే నేను ఫీల్ అవుతా? మీతో సంబంధమే ఉంది నాకు? మీరు ఎట్లాగో జీవితంలో నా దగ్గరికి రారు, జ్యోతిషం చెప్పించుకోరు, మీరు ట్రోల్ చేస్తే నేను ఫీల్ అవుతా? పెద్ద పెద్ద హీరోస్ కూడా మీ దగ్గరికి అందరూ వస్తారా గురుజీ? ఆల్మోస్ట్ ఆలు ఈ రోజు తోపులు, యంగెస్ట్ హీరోలలో ఆల్మోస్ట్ ఆల్ తోపులందరూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళే, తోపులందరూ. అట్లనే హీరోయిన్లు కూడా అందరూ వచ్చిన వాళ్ళే. ఎందుకంటే నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఇండస్ట్రీలోకి వచ్చిన, 2000 సినిమాలకు ముహూర్తాలు పెట్టాను నేను. అవును, నా ఫోటో చూస్తే తెలుస్తుంది, అక్బర్ అంబకృష్ణ మధ్యలో దిగిన ఫోటో 1991 చూశాను కొన్నిసార్లు. సహజం అంటే చూసి చూసి వచ్చినాం కదా, నేను 1000 సుఖాలు అనుభవించి వచ్చినోని కాదు, 100,000 కష్టాలు అనుభవించి వచ్చినోని. సో నాకు ఈ ట్రోలింగ్స్, మీరు డబ్బు కోసం ఈ ఫీల్డ్లోకి వచ్చారా? మంచి చేయడం కోసం 10 మందికి ప్యాషన్తో వచ్చిన, కసితో వచ్చిన. డబ్బు సంపాదించాలని ముందు మోరల్ సెతిక్స్ వదిలేసి ఎక్కడైనా సంపాదించవచ్చు. ప్రపంచంలో డబ్బు సంపాదించడం అంత ఈజీ ఇంకోటి లేదు. మొగోళ్ళకి కష్టం కదా మోరల్ సెతిక్స్ తీసేసి సంపాదించడం, ఈజీ కాదు కదా అసలు. ఎవరికి? మగవాళ్ళకి. ఏ వాళ్ళకంటే మీరు అన్నట్లు ఎవరికైనా ఉద్యోగం చేయకపోతే డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఉద్యోగం చేస్తేనే డబ్బు రాదు, ఉద్యోగం ఇదే బిగ్గెస్ట్. అందుకని నేను అంటుంది, మీరు ఉద్యోగం చేస్తేనే డబ్బు రాదు అంటారు, కానీ డబ్బు సంపాదించాలంటారు, ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగం చేయకుండా వ్యాపారాలు చేయొచ్చు కదా. మంచిగా ఆలోచన చేసి ఒక మంచి సెంటర్లో మిరపకాయ బజ్జీలో బండి పెట్టుకుంటే చాలు, మస్తు డబ్బులు వస్తాయి. ఒక మంచి వైన్ స్పాట్ చూసుకోవాలి, మంచి వైన్ ఒకటి ఉంటుంది, వైన్ కానీ జనతా బార్ అని ఉంటుంది, దాని ముందర మనము చేపలు కానీ మిర్చి బండి కానీ పెట్టుకుంటే చాలు, మస్తు డబ్బులు. అర్థమైందా? మంచి మెడికల్ షాప్ పెట్టుకుంటే డబ్బులు వస్తాయి, చాలా ఉన్నాయి. డబ్బులు వచ్చేది మీరు లిక్కర్ ఒకటి, విద్య ఒకటి, వైద్యం ఒకటి, ఫుడ్ ఒకటి, ఈ నాలుగిట్లలో డబ్బులకు సాగు ఉండదు ఎప్పుడు లైఫ్లో, గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం చేస్తే ఏమైపోతుంది అంటే మనకు తెలియకుండా గాడిదలా కష్టం చేయడం అలవాటైపోతుంది. అందుకని ఉద్యోగం చేయొద్దు, ఏదన్నా ఒకటి. మన ఎప్పుడు మన చేతి కింద 10 మంది పనిచేసేటట్టు మనం చూసుకోవాలి, ఒక వ్యాపారం చేసుకోవాలి. ఉద్యోగం చేస్తే టార్గెట్ పెట్టుకోవాలి, పెద్ద టార్గెట్ పెట్టుకోవాలి. నెలకు 5 లక్షలు జీతం వచ్చినట్టయితేనే ఉద్యోగం చేయాలి. ఒకసారి ఒక అమెరికాకి వెళ్ళి చిన్నప్పటి నుండి టార్గెట్ పెట్టుకోవాలి, అమెరికాకి వెళ్ళిపోవాలి. అమెరికాకి వెళ్ళిపోయి మళ్ళీ అది కూడా నెలకు 1.5 లక్షల జీతం సంపాదిస్తే అమెరికాకు పోవడం వేస్ట్. 5 రోజులు మనం సంపాదించుకోవచ్చు, మిర్చిల బండి పెట్టుకొని సంపాదించుకోవచ్చు. సో అమెరికాకు పోతే ఒక 5-6 లక్షలు నెలకు వస్తేనే పోవాలి, లేకపోతే రావు. నెలకు మన సంవత్సరానికి టార్గెట్ 1 కోటి రూపాయలు పెట్టుకొని సంపాదించుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.